పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు ప్రజల మీద వేయడం అనేటువంటిది సరైనది కాదు. కరోనాతోటి పన్నులు లేక అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగస్తులు నెలల తరబడి జీతాలు పెండింగ్ పడి ఇప్పుడు స్కూల్ సీఫోలు మిడ్ డే మీల్స్ లేదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్గా పనిచేసే వాళ్ళు నెలల తరబడి జీతాలు రావట్లేదు. మరి వాళ్ళు ఎలా బిల్లులు కట్టాలంటే చాలా భారంతో కూడుకున్నటువంటిది. అందుకని ప్రజా సంఘాలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రం ప్రకారం నిరసన పిలిపించడం జరిగింది. ఆ నిరసన భాగంగా గిద్దలూరు తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే ఈ కరోనా ఏదైతే బిల్లులు ఉన్నాయో అదనంగా కట్టాల్సిన అప్పు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలి. కరోనా సమయంలో కనీసం పనులు లేనటువంటి వాళ్ళకి పేదలకు 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్క కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే ఇచ్చేది పోగొట్టి అదనంగా ఇవాళ ప్రభుత్వం వాళ్ళ మీద భారాలు వేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే జగనన్న ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. అందుకని ఏదైతే అదనపు యూజర్ ఛార్జీలు వేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఇవి రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలి, లేకపోతే రానున్న రోజులలో ప్రజలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తాను.